మీరు అతిగా ఊహించుకుని భయపడుతున్నారేమో సింధు గారు. మనం ఇంతమంది ఉండగా తనేం చేయగలుగుతుంది? ప్రత్యక్షంగా తన వల్ల నరకాన్ని అనుభవించిన దాన్ని. ఆవిడ గురించి నాకే ఎక్కువ తెలుసు వినయ్. మీకోసం ఎలాంటి కష్టాన్నైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను సింధు. పోనీ డైరెక్ట్ గా ఆవిడతో ఒకసారి మాట్లాడమంటారా? వద్దండి. రోజీ అంటే లాంటి పెద్దవాళ్ళనే ఆవిడ లెక్క చేయలేదు. రుద్రమ్మను డీల్ చేయడానికి మీరు నేను సరిపోము. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ప్లీజ్. మీరు భయంతో టెన్షన్తో ఉన్నంత వరకు నేనేం మాట్లాడినా ప్రయోజనం ఉండదండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడిగా మీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను. మిమ్మల్ని తప్ప ఇంకెవరిని నా భార్యగా ఊహించుకోలేను.